ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆశతో భవిష్యత్తు మీద ఎంతో హోప్తో నాశనమైపోయిన రాష్ట్రం మళ్ళీ కోలుకోవాలని తమ భవిష్యత్తు తమ బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ మళ్ళీ కొలికి రావాలని ఈ మోసకారి పాలన లేకపోతే ఈ మాయమాటల పాలన ఉండకూడదని చాలా చాలా ఆకాంక్షలతో అధికారంలోకి రావాలని కూటమి పార్టీలు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎంతగా కోరుకున్నాయో వాళ్ళకంటే వంద రెట్లు ఎక్కువగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి కొత్త ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుని వేశారు ఎందుకంటే ప్రధానంగా అభివృద్ధి వివిధ రంగాలు అభివృద్ధి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు మెరుగైనవి అలాగే ఆగిపోయిన అమరావతి పోలవరం లాంటి ప్రాజెక్టులు నిరంతర విద్యుత్ సరఫరా కనీసం నడిచి వెళ్ళడానికి ఒక చక్కని రోడ్డు మంచి స్కూళ్ళు వ్యవసాయానికి కాస్త ప్రోత్సాహకరమైన వ్యవహారాలు ఇట్లాంటి ఒకటి కాదు అన్ని సామాన్య మానవుడు ఏం కోరుకుంటాడో అన్ని రకాల కోరికలు నెరవేరాలని అవి అందుబాటులోకి రావాలని వాటితో పాటు సంక్షేమ పథకాలు కూడా కంటిన్యూ అవ్వాలని చంద్రబాబు నాయుడు చెప్పిన నాలుగు వేల పెన్షన్ రావాలని ఒకటో తారీఖున ఉద్యోగాలకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని ఆరోగ్యశ్రీ కింద అన్ని రోగాలకి చికిత్స అందాలని ఆ విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ సకాలంలో రావాలని అన్ని అన్ని రకాలుగా ఏది ఆగకుండా ఆగిపోయిన సీఎంఆర్ఎఫ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలని ఇటువంటి ఎన్నో కోరికలతో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారులకు తెచ్చుకున్నారు ఏరి కోరి తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని అయితే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పరిస్థితి ఏంటి ఇప్పుడు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది అనుకున్నది ఏదైనా చేసి ముందుకెళ్ళగలిగే స్థితిలో ఉందా చంద్రబాబు నాయుడు ఆయన అనుకున్న పథకాలు కానీ లేకపోతే ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ లేదా అంతకుముందు ఆగిపోయిన అభివృద్ధి పథకాలు కానీ కొత్తగా తలపెట్టిన అభివృద్ధి పథకాలు కానీ వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు ఆయనకు ఉండొచ్చు కానీ క్షేత్రస్థాయి గ్రౌండ్ అందుకు అనుకూలంగా ఉందా అనుకోవచ్చు ఎవరైనా రైతు మామూలుగా వరి పండించే రైతు నా చేలో బంగారం పండించాలని ఆయన ఆయన అనుకోవచ్చు కానీ అక్కడ బంగారం పండించడానికి ఆ చేలో కొద్దిగా తవ్వితే గోల్డ్ ఓరు పడాలి కదా గోల్డెన్ ఓరు పడాలి కదా అది ఉందా అంటే ఖనిజం బంగారు ఖనిజం ఉంటే తీయొచ్చు అది ఉందా ఆంధ్రప్రదేశ్లో మరి ఎలా చంద్రబాబు నాయుడు గారు ఎలా దీన్ని ఓవర్కమ్ అవుతారు అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి అప్పుల కుప్పగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇక ముందు ముందు ఇంకెలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతోంది అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు ఇలా అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతే వీటితో పాటు మరి సంక్షేమ పథకాలకు అప్పులు అభివృద్ధి పథకాల కప్పులు ఇవి చేయ చేయాల్సి ఇవి చేయాల్సిందేనా ఇవి కాకుండా వేరే ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా గుడిలో మెల్ల అన్నట్టుగా కాస్త కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఉండడం వల్ల కేంద్రం వైపు నుంచి ఏమైనా చల్లని చూపు ఉంటుందనే ఒక ఆశ కాస్త ఆర్థిక విశ్లేషకుల పైన ఆ విశ్లేషకులకి తర్వాత కొద్దిగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఉంది అది ఎంతవరకు ఆహారం ఆ లోన్లు మాత్రమే కాకుండా గ్రాంట్ రూపంలో కేంద్రం వైపు నుంచి వచ్చే అవకాశం ఉంది ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి అప్పుడే చాలామంది మాట్లాడుతున్నారు అప్పులు తేకుండా చంద్రబాబు నాయుడు ఇదంతా ఎలా చేస్తాడో చూద్దామని మొన్న ఒకటో తారీఖు జీతాలు కూడా కొద్దిగా అప్పు తెస్తేనే పడ్డాయి ఉద్యోగుల పెన్షన్లు కూడా సాయంత్రం వరకు అది రిజర్వ్ బ్యాంక్ నుంచి రావాల్సిన ఓడి లేట్ అవ్వడం వల్ల ఈవినింగ్ వరకు పడలేదు అని ఏదో చర్చ అయితే ఉంది వాట్ వాట్ ఈజ్ వాట్ అనేది ప్రభుత్వంలో అప్పుడే బయటికి రాదనుకోండి గత ప్రభుత్వంలాగా పదో తారీఖు దాకా పడకపోతే కానీ అసలు విషయాలు బయటికి రావు అదేదో మూడు నాలుగు గంటలు లేట్ అయింది కాబట్టి అది ఇంకా విషయం ఏంటో బయటికి రాలే కానీ నిజానికి సిచ్యువేషన్ ఎలా ఉంది ఎలా ఇది అప్పుడే అయిపోవాలి ఇంకా ముందు ముందు చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి సో అందువల్ల ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఎన్ని అప్పులు జరిగాయి ఆర్థిక శ్వేతపత్రంలో రెండు తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లు ఎంత అప్పు చేసింది జగన్ ప్రభుత్వం దిగిపోయిన అంత ఉందని చెప్పారు కానీ యాక్చువల్ అప్పు పదమూడు లక్షల కోట్ల అని చెప్పి లెక్కలు చెప్తున్నారు కానీ ఏది శ్వేతపత్రంలో అంత లేదు మరి మరి పదమూడు లక్షల కోట్లే నిజమైతే ఇక ముందు ముందు ఇంకెన్ని అప్పులు కావాలి